దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ షార్ట్ గ్యాప్ తర్వాత వార్ టూ ప్రశాంత్ నీల్ సినిమాల పనుల్లో బిజీ అయ్యారు డిరెక్టర్ కొరటాల శివ కూడా సీక్వెల్ వర్క్ స్టార్ట్ చేశారు పార్ట్ టూని నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్రజెంట్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు సీక్వల్ కి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హైప్ పెంచేస్తున్నాయి దేవర సినిమాతో సోలోగా ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎన్టీఆర్ రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో తొలి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి అందుకే స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయంలో పార్ట్ టూ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ పార్ట్ టూ వర్క్ ని స్టార్ట్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు ముఖ్యంగా తొలి భాగంలో కథ యతి అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకడంతో మొదలవుతుంది కానీ క్యారెక్టర్ చూపించకుండానే పార్ట్ వన్ ని ముగించేశారు లో యతి క్యారెక్టరే కీలకంగా కనిపించబోతోంది ఆ రోల్లో కనిపించబోయే నటుడు కోసం సర్చింగ్ మొదలుపెట్టారు మేకర్స్ దేవర సినిమాలో కీలక పాత్రలో నటించిన తారక్ పొన్నప్ప ఈ విషయాన్ని రివీల్ చేశారు యతి రోల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే నటుని సెలెక్ట్ చేయడం ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు ప్రజెంట్ వార్ టూ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీని స్టార్ట్ చేస్తారు ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే దేవర టూ వర్క్ స్టార్ట్ అవుతుంది అందుకే దేవర టూ స్టార్ట్ అయ్యేది ట్వంటీ ట్వంటీ సిక్స్ లోనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు